రాజకీయాలు ఎలా ఉండాలి లేదంటే ఎలా ఉండకూడదు ఏ టైంలో రాజకీయం చేయాలి ఏ టైంలో రాజకీయం చేయకూడదు అనే దాని మీద ఒకసారి ఎవరైనా లెర్నర్స్ ఉంటారు చూడండి పాలిటిక్స్ సంబంధించి నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి పెడితే అద్భుతంగా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూడొచ్చు అనమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్న వాళ్ళ మధ్య ఉన్న పొరపత్యాలకు నిదర్శనం ఏదైతే ఉంటాయో అది ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాస్తవానికి ప్రజల తరపున ఏదైనా ఒక విషయం మాట్లాడే ముందు లేదంటే అధికార పార్టీకి ఒక సలహా ఇచ్చే ముందు ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉండి సలహాలు ఇవ్వకూడదని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా సలహాలు ఇవ్వాలి. సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించే బాధ్యత ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ మీద ఉంటుంది, అది ఏ పార్టీ అయినా సరే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ హోదాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్మాణాత్మక పాత్ర అయితే పోషించాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి అధికారంలో ఉన్న పార్టీని ఒక శత్రువుగా చూసి ఏదో ఒక రకంగా ప్రతి విషయంలో బురద చల్లేయాలి, బురద చల్లేసి అది ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి అధికార పార్టీ మీద అనే ఒక టార్గెట్గా చేసుకొని అదే విషయాన్ని టార్గెట్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం ప్రజలు హర్షిస్తారా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా మీద తీవ్రమైన ఫైటే చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడికక్కడ కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పుడు అసలు వాస్తవాన్ని చెప్పాలంటే గ్రీన్ రెడ్ జోన్లు అనే విషయం ముందు లేవనెత్తింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి విషయాన్ని తప్పుబట్టడం, మొన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇది ఒక సాధారణ వ్యాధి, ఒక వైరస్లా చూడాలి, అంటే ఆయన చెప్పింది ఏదో లైట్గా చెప్పారనే ఆలోచనతోనే దాని మీద బురజల్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా ఆయన ఒక చాలా సున్నితంగా చెప్తున్నారు, ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి అనే విషయాన్ని మాత్రం ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ అర్థం చేసుకోలేకపోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నిస్తున్న ఒక ప్రశ్న. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ముందు నుంచి మొదటి నుంచి తప్పబడుతున్న ఇది పారాసెటమాల్ బ్లీచింగ్ మరి అలా అనుకుంటే ఒకవేళ అదే చెప్పడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే చెప్పారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తప్పు అయితే మరి వాళ్ళందరినీ కూడా తప్పుబట్టే ధైర్యం ఈ ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీకి ఉందా అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మాట్లాడి పారాసెటమాల్ లేదంటే బ్లీచింగ్ ఇది ఒక వైరస్ మాత్రమే దీనికి భయపడాల్సిన అవసరం లేదని ఆయనే కనుక చెప్పారని అనుకుంటే ఆయన తప్పబట్టినా ఓకే పర్లేదు. మిగిలిన యావత్ అగ్రరాజ్య అధ్యక్షుడే మాట్లాడిన సందర్భం అది, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శభాష్ మంచి పాలన అందిస్తున్నారు, కరోనాను కంట్రోల్లోకి తీసుకొచ్చేసారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి పొగుడుతున్న నేతలు ఇప్పటి వరకు, మరి ఆయన కూడా అదే మాట్లాడిన సందర్భం, మరి ఆయన మాట్లాడితే రైటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తప్పు అనే ఈ రాజకీయాన్ని ఏ రకమైన రాజకీయంగా చూడాలి అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రజలు సైతం దీని మీద చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా ఈ కరోనా అనేది ఏదైతే ఉందో కొంతకాలంగా ఈ వ్యాధి అనేది ఒక అనారోగ్యంగా మారుతుంది, రోగ నిరోధక శక్తి సాధించడం అలాగే టీకాను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు ఆల్రెడీ నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా చైనా నుంచి మొదలు పెడితే అమెరికా లేదంటే జర్మనీ ఇలా ఎన్నో అగ్రదేశాలు, మొన్న కూడా మన దేశంలో కూడా బయోటెక్ అనే కంపెనీ దీనికి సంబంధించి చేస్తోంది, ఒక త్వరలోనే దీనికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టబోతోంది అనేది కూడా పెద్ద పెద్ద జాతీయ మీడియాల్లో కూడా ఆయనకి సంబంధించి దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా చెప్పిన సందర్భం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని దీన్ని వ్యాక్సిన్ కనిపెట్టబోతున్నారు అనేది ఎవరు ఖాళీగా అయితే కూర్చోలేదు. ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వాలు అన్ని దేశాలు సంబంధించిన పెద్ద పెద్ద యూనివర్సిటీలు సైంటిస్టులు కూడా ఇదే పని మీద నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ లోపల ఒక రాజకీయం చేసేసి ప్రజల దగ్గర నుంచి ఒక బురద జల్లే ప్రయత్నం చేసేయాలి అనేది, కానీ ఆ ప్రయత్నం ఏదైతే ఉందో చాలా కష్టపడి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేదే కానీ వ్యతిరేకంగా ఏదో ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకునేది అయితే కాదు అనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. ఎందుకంటే 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు ఇటువంటి ప్రచారం చేయడం ద్వారా అదేదో ప్రజలు నమ్మేసి జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక పక్క సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకుండా 3వ విడత రేషన్ సైతం ప్రజలకు అందిస్తూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే గుప్పెడు మెతుకుల కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు అనేది, అదే నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు 3 విడతల సర్వీస్
సర్వేలు కూడా చేశారు. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి, ఎవరికైతే ఈ కరోనా లక్షణాలు ఉన్నాయి, ఇమీడియట్గా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళడం, వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం, ఆ పీపీఈ కిట్లు కూడా ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం దగ్గర మూలపాడు అనే ప్రాంతంలో చేయడం, అలాగే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ విశాఖలోని మెడ్టెక్ జోన్లో తయారు చేయడం, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. అవన్నీ పక్కన పెట్టేసి ఆయన అన్న మాటనే పట్టుకొని ఇటువంటి అసత్య ప్రచారం, ఇలాంటి విష ప్రచారం చేస్తే అది ప్రజలు గమనిస్తున్నారు. అదే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది తప్ప వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉండదు అనేది వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్న ధీమం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.